నమస్తే సాధారణంగా క్రికెట్లో బౌలర్లు బాల్ను రొద్దుతూ దానికి ఉమ్ము రాస్తూ బౌలింగ్ చేస్తూ ఉంటారు ఆట ఆడుతున్నంతసేపు ఇది ఒక నిరంతర ప్రక్రియ అయితే కరోనా పుణ్యమా అని క్రికెట్కు కొత్త రూల్స్ వచ్చి పడ్డాయి ఆటగాళ్ల ఆట తీరుపైనే ప్రభావం చూపే విధంగా ఇవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆటగాళ్లకు మంచి గేమ్ స్పిరిట్ను పెంపొందించే భావోద్వేగభరిత వాతావరణానికి కళ్ళెంపడే అవకాశాలు కనిపిస్తున్నాయి నిజానికి బౌలింగ్ వేసేటప్పుడు బాల్ గ్రిప్ చాలా ముఖ్యం దీనికోసం బౌలర్ బాల్ను రొద్దుతూ ఉమ్ము పెట్టి తుడుస్తూ ఉంటాడు ఇది ప్రస్తుతం ఉన్న కరోనా వ్యాప్తికి కారకమయ్యే అవకాశాలు ఎక్కువ కనుక ఐసీసీ ఈ చర్యను ఇప్పుడు నిషేధించింది ఇది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది బంతిపై మెరుపు తీసుకొచ్చేందుకు కృత్రిమ పదార్థాన్ని అనుమతించలేమని ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశారు బంతిపై ఉమ్మి రొద్దుకుండా ఆడాలంటే కాస్త సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు బంతిని స్వింగ్ చేయాలంటే మరో ప్రత్యామ్నాయ పదార్థాన్ని అనుమతించాలని జస్ప్రీత్ బుమ్రా సహా చాలామంది పేసర్లు కోరుతున్నారు లేదంటే బ్యాటు బంతి మధ్య పోటీ సమానంగా ఉండదని అంటున్నారు అయితే వీరి వాదనతో కూంబ్లే ఏకీభవించలేదు కొన్నాళ్లకు ఈ విధానానికి అలవాటు పడాలి తప్ప కృత్రిమ పదార్థాలు బాల్ను నునుపు చేసేందుకు వాడటం సరికాదన్నారు క్రికెట్లో బౌలింగ్కి అనుకూలించే పిచ్లను రూపొందించి బ్యాట్కు బాల్కు మధ్య సమతూకం తీసుకురావచ్చు పిచ్పై పచ్చికను ఉంచొచ్చు సంప్రదాయ స్వింగ్ రివర్ స్వింగ్ అనుకూలించకపోతే ఇద్దరు స్పిన్నర్లను ఆడించొచ్చు డే టీ ట్వంటీల గురించి ఎవరికీ ఆందోళన లేదు టెస్టుల విషయంలోనే ఈ ఆవేదన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పిచ్లపై ఇద్దరు స్పిన్నర్లతో ఆడించడం జరగదు ఇప్పుడెందుకు ఇద్దరు స్పిన్నర్లను ఆడించొద్దు అని కుంబ్లే అన్నారు మరో ప్రత్యామ్నాయ పదార్థాన్ని ఉపయోగించొచ్చు కానీ అది ఆటలో సృజనాత్మకతను చంపేస్తుందని కుంబ్లే భావిస్తున్నారు ఉమ్మి లేకుండా అలవాటు పడేందుకు ఆటగాళ్లకు ఇబ్బంది ఉంటుందన్నారు క్రికెట్ తిరిగి ప్రారంభమైతే బౌలర్లు ఈ విషయంలో సన్నద్ధమయ్యేందుకు సమయం పడుతుందన్నారు మరోవైపు మూడు నెలలుగా సాధన లేకపోవడంతో క్రికెటర్లు గాయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నారు వారి శారీరక మానసిక పరిభారాన్ని అర్థం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని కుంబ్లే సూచించారు మొత్తంగా క్రికెట్ ఆటకు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో అంటున్నారు క్రీడాభిమానులు